కోరుకుండల వారి ఆశీస్సులతో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రుడు అత్యధిక మెజారిటీ స్థానాలను గెలుచుకొని 400 సంఖ్యను క్రాస్ చేసి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనడంలో ఎవరికి సందేహం అవసరం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో 10లో భాగంగా మాకు లభించినటువంటి 6 స్థానాలకు గాను 17+6 23లో 21 ఎంపీ స్థానాలను గెలిచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి ప్రజలు నరేంద్ర మోడీ గారు వెనకాలన్నారని నిరూపించాలని, ఆ భగవంతుని ఆ దిశగా మాకు శక్తినివ్వాలని, మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసే అవకాశాన్ని నాకు పార్టీ కల్పించిన తర్వాత మొదటిసారి దైవ దర్శనానికి రావడం జరిగింది. ఆ వెంకటేశ్వరి సంకల్పంతో ఖచ్చితంగా మా మనోభిష్టం నెరవేరుతుందని, మెజారిటీ ఎంపీలను ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నరేంద్రుడికి మద్దతుగా పార్లమెంట్లో అడుగు పెడతామనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం నాకు. రానున్న ఎలక్షన్ తెలంగాణలో పార్లమెంట్ ఎలా ఉంటుంది? అసెంబ్లీ ఎలక్షన్లు అయితే కొన్ని ఇవైనాయి, పార్లమెంట్ ఎలా ఉంటుంది? 17కి పెట్టుకున్నాం, బట్ వీఆర్ కాన్ఫిడెంట్ మినిమం 15 సీట్లు అయితే గెలుస్తామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజానికి మొత్తం పార్లమెంట్ కోసం నరేంద్ర మోడీ గారే ఈ దేశాన్ని రక్షించగలుగుతాడనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు కాబట్టి తెలంగాణలో ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మనుగడ ఉండదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.